పదిహేడు వచనం తీసుకున్నా. ఇక్కడ యేసయ్య అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తితో ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు, ఒక విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఏంటిదంటే గాడ్ వాజ్ క్వశ్చనింగ్ టు దట్ పర్సన్. ఏంటిది అంటే అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. పాత నిబంధన కాలంలో అయితే కుష్ఠరోగులు వాళ్ళు ఎంత మాత్రం కూడా లోపలికి ప్రవేశించడానికి వీల్లేదు, అందరి మధ్యలో సంచరించడానికి వీల్లేదు, ఒక అంతరాని వారిలాగా వాళ్ళు వెలుపట ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కృప కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అందరూ అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో కూడా యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి కృప కలిగినటువంటి దేవుడు నిర్భయమైనటువంటి ప్రవేశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈ 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఏమన్నాడు వాళ్ళని అంటే, మీరు వెళ్ళండి యాజకునికి మీ దేహములను కనపరచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మార్గంలో వెళ్తున్నారో ఈ 10 మంది కుష్ఠరోగులు అందరూ కూడా దేవుని యొక్క మాట చేత స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. స్వస్థపరచబడిన తర్వాత అద్భుతం జరిగిన తర్వాత అసలు ఆ కుష్ఠు అనేది బాగుపడినటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి. వారు బ్రతికుండగానే కూడా కుళ్ళిపోయేటువంటి తినివేయబడేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి, దానికి మందులు కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుష్ఠరోగులు అందరూ కూడా దేవుని యొక్క కృప చేత ఆయన యొక్క కనికరాన్ని బట్టి ఆయన నోటి నుంచి వెలువడినటువంటి మాటని బట్టి వారందరూ కూడా స్వస్థపరచబడినటువంటి వేళ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు మళ్ళీ ఏ దేవుని నోట నుంచి అయితే వారి యొక్క స్వస్థత నిమిత్తమైన మాట విడుదల చేయబడిందో మళ్ళీ ఏం చేయాలి, యాజకుడికి వారి దేహమును కనపరుచుకునే కంటే ముందర వారిని స్వస్థపరిచినటువంటి యేసు దగ్గరికి వాళ్ళు పరిగెత్తి రావాలి. రావాలా వద్దా, రావాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ 10 మంది స్వస్థపరచబడితే 9 మంది కనబడలేదు, కానీ ఒక్కడు మాత్రమే సమరుడైనటువంటి వాడు ఒక్కడు మాత్రం ఏం చేశారంట, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను బాగుపడ్డాను, నా దేహం బాగుపడింది, ఇదిగో దేహాన్ని సృష్టించిన వాడు నీవు కాబట్టి నేను యాజకుడి దగ్గర మొదలు కనపరచుకోవడం కాదు, కానీ నన్ను సృష్టించిన నా దేహానికి ఉన్నటువంటి కుష్ఠుని తొలగించినటువంటి ఇదిగో నీకు కనపరచుకోవడానికి వచ్చానని ఎవరికి తన తాను కనపరచుకోవడానికి ఇష్టపడ్డాడు, తనని సృష్టించిన కనికరము చేత మాటని పంపి తనని స్వస్థపరిచినటువంటి యేసు దగ్గరికి ఎప్పుడైతే అతను వచ్చాడో యేసుక్రీస్తు ప్రభు చాలా సంతోషించి ఆయన ఒక మాట అక్కడ ఏంటంటే, అతను వచ్చి తన దేహాన్ని కనపరుచుకుంటూ స్వస్థత నిమిత్తమై యేసయ్య పాదాల మీద సాగిల పడి దేవాని దేవునికి మహిమ చెల్లించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు, 9 మంది కూడా స్వస్థపడ్డారు కదా, వాళ్ళు ఎక్కడ? ఈ రోజు నువ్వు ఆలోచన చేయాలి, యేసుక్రీస్తు ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ప్రతిదినం కూడా మనం అనుభవిస్తున్నాము. ప్రతి క్షణము కూడా ఆయన యొక్క కనికరాన్ని ఆయన కృపని కూడా మనం అనుభవిస్తున్నాం. అయితే అనుభవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క విశ్రాంతి దినము అనేటువంటి ఆజ్ఞలో దేవుణ్ణి మహిమపరచడానికి మనం పరిగెత్తి మందిరానికి రావద్దా, రావద్దా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే, ఎంతమంది వచ్చినా సరే రాని వారి గురించి ఒక మాట అంటారు, వాళ్ళు ఎక్కడ, వాళ్ళు నా ద్వారా ప్రేమను పొందుకోలేదా, వాళ్ళు నా ద్వారా కనికరం పొందుకోలేదా, వారు నా ద్వారా ధైర్యపరచబడలేదా, నా ద్వారా ప్రతిదినము పోషించబడట్లేదా, నా ద్వారా ప్రతిక్షణం కూడా సంరక్షించబడట్లేదా, వాళ్ళు ఎక్కడ, నన్ను మహిమపరచడానికి వచ్చినటువంటి ఈ సమరయులాగా వాళ్ళు నా దగ్గరికి ఏం కాలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. రక్షించిన సంరక్షించినటువంటి ఆ దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఈ రోజు ఈ విశ్రాంతి దినానికి మేము రాగలిగామంటే నువ్వు మమ్మల్ని బ్రతికించావు, మమ్మల్ని బాగు చేసావు, మమ్మల్ని ధైర్యపరిచావు, మమ్మల్ని లేవనెత్తావు, మాకు ఆహారం పెట్టావు, వస్త్రం ఇచ్చావు, అన్ని విషయాల్లో నువ్వు మమ్మల్ని సౌఖ్యంగా ఉంచావు, కాబట్టి ప్రభా ఇదిగో ఈ విశ్రాంతి దినంలో మేము రాగలిగినామని చెప్పి మనల్ని మనం ఎవరికి కనపరచుకోవాలంట, సమస్తాన్ని చేసినటువంటి దేవునికి కనపరుచుకొని దేవునికి ఈ సమరణలాగా మహిమ చెల్లించడానికి ఆయన పాదాల మీద ఆయన మంచితనం మీద సాగిల పడడానికి మనం యేసు దగ్గరికి రావాల్సినటువంటి దినము అది. కానీ చాలాసార్లు ఆయన దగ్గరికి కాకుండా వేరొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఆయన దగ్గరికి రాకుండా వేరొక మనుషుల దగ్గరికి మనం పరిగెత్తుతుంటాం. కానీ అది తగదు. ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడంటే, అందరూ స్వస్థపరచబడ్డారు, అయితే 9 మంది ఎక్కడ ఉన్నారని అడుగుతారంటే, వచ్చిన వాడు దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు, దేవునికి సంతోషమే, కానీ దేవుడు ఎవరిని చూస్తాడంటే రాని వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు.
అందుకే ఈరోజు మన జీవితాల ఆలోచన చేయాలి. నిజంగా మన జీవితంలో కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత నిజంగా మన జీవితంలో మనకి ఉందా? లేదంటే కృతజ్ఞత లేని కాఠిన్యము చేత పరుగులెత్తుతున్న వారితో ప్రభు అంటున్నాడు, వారు ఎక్కడ అని అడుగుతున్నాడు. ఆ తర్వాత రెండో పాయింట్ గా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కీర్తన గ్రంథము 1:4 తీసుకున్నా, కృతజ్ఞత స్తుతులు చెల్లించచ్చు ఆయన యొక్క గుమ్మములలో నువ్వు ప్రవేశించాలంట. అంటే యేసు క్రీస్తుని ఎదుర్కోవాలంటే, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే ఎలా అయితే గుమ్మమును దాటి మీరు లోపలికి వచ్చి కూర్చోగలిగినారో అట్లాగా యేసు క్రీస్తుని ఎదుర్కోవాలంటే మీరు లోపలికి వెళ్ళాలి. అంటే దేనితో వెళ్ళాలంటున్నాడు దేవుడు? ప్రార్థనతో వెళ్ళడం కాదు, కానీ మొదటిగా కృతజ్ఞత అర్పణలతో ఆయన గుమ్మములో మనం ఏం చేయాలంట? ప్రవేశించాలి అని కోరుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా సార్లు మనం కృతజ్ఞతలు చెల్లించకుండా ఎంతసేపు మన బాధలు లేదంటే మన వేదనలు మన కష్టాలు మోకరించినప్పటి నుంచి వాటిని చెప్పుకోవడానికి చాలా సార్లు ఆరాట పడతాం, వాటిని చెప్పుకోవడానికి చాలా సార్లు మనం ఇష్టపడతాం. కానీ దేవుని వాక్యం మనకి ఏమి హెచ్చరిక చేస్తుందంటే, మీరు దేవుణ్ణి ఎదుర్కొనేటప్పుడు మొదలు ఏం చేయాలంటే కృతజ్ఞత అర్పణలతో దేవుణ్ణి మనము ఎదుర్కోవాలి. కృతజ్ఞత అర్పణలతో ఆయన యొక్క పరిశుద్ధ గుమ్మములోనికి మనము ప్రవేశించాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఒకవేళ నీ యొక్క ప్రార్థన జీవితంలో కృతజ్ఞత అర్పణలు లేకుండా దేవుని దగ్గర ఎంతసేపు అవసరతలు అరిగే స్థితిలోనే ఉంటున్నావా? దేవుడు చేసినటువంటి కార్యాల విషయంలో కృతజ్ఞత చెల్లించకుండా కృతజ్ఞతగా జీవించకుండా దేవుడు చేయనటువంటి వాటిని ఇంకా జరగనటువంటి వాటిని గురించి ఆలోచిస్తూ కృతజ్ఞతలు అని చెల్లించడం అనేటువంటి ఆ యొక్క విషయాన్ని నువ్వు నీ జీవితంలో విస్మరిస్తున్నావా? ఇక్కడ దేవునికి ఏ హృదయం అంటే ఇష్టము, ఎవరంటే ఇష్టము, ఎవరి ద్వారా మహిమను పొందుతాడంటే కృతజ్ఞత అర్పణలతో ఆయనని ఎదుర్కొనే వారంటే దేవునికి ఇష్టము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఉప్పు లేనటువంటి కూర ఉప్పదు రుచులకు అంటారు కదా, అట్లాగే కృతజ్ఞతలు లేని ప్రార్థన దేవుని హృదయానికి కూడా అది ఒప్పదు. కనికరించి ప్రార్థనకైనా ప్రతిఫలం ఇస్తాడేమో, కృప చూపుతాడేమో, కానీ ఆయనకి ఒప్పనటువంటి ప్రార్థన ఏంటంటే కృతజ్ఞతలు లేకుండా నువ్వు ప్రార్థించుతా దేవుని ఎంత మాత్రం కూడా అది ఇష్టము లేనటువంటిది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఎంత మాత్రం కూడా సంతోషపడు. కాబట్టి మోకరించగానే మన జీవితాల్లో మొదలుగా ఎట్లా కృతజ్ఞత చెల్లించాలంటే కృతజ్ఞతలతో దేవుని కుమ్మంలో ప్రవేశించాలని తెలుసుకున్నామైతే దేని విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలని మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 139:14 కీర్తన 139:14 దేవుడు మనము కలగ చేసినటువంటి విధము చూడగా దావీదు భక్తుడు అంటున్నాడు, నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మన దేహాన్ని సృష్టించినటువంటి విధానం ఎట్లాంటిదంటే కొన్ని కోట్లు ఖర్చు చేసేటువంటి విలువ చేసేటువంటి అవయవాన్ని దేవుడు ఏం చేశాడంటే మన దేహంలో ఆయన ఏం చేశాడు, మన దేహంలో ఆయన సృష్టించే డబ్బు కొరకు అవయవాన్ని అమ్ముకోమని దేవుడు పెట్టలేదు. కానీ ఆయన తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు. ఆ సృష్టించిన విధము చూసినప్పుడు దేవుడి గురించిన గ్రహింపు కలిగినటువంటి దావీదు అంటున్నాడు, ప్రభా నువ్వు నన్ను సృష్టించిన విధము చూసినప్పుడు, నా అవయవాన్ని చూసుకున్నప్పుడు, నాలో ఉన్నటువంటి ఎముకల నిర్మాణపు రీతి, నరముల వ్యవస్థను ఇవన్నీ చూసినప్పుడు ప్రభా నాకు భయమును ఆ తర్వాత ఆశ్చర్యము కలుగుతుంది. ప్రతి దినము కూడా ప్రతి గడియ కూడా నీ యొక్క ఆజ్ఞ చొప్పున అవి పనిచేస్తున్నటువంటి విధానము, ఏ విధంగా ప్రతి దినము కూడా మనము జీవించుతున్నాం, ఇవన్నీ కూడా ఆలోచించినటువంటి దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను సృష్టించిన విధమును బట్టి నేను నీకేం చెల్లిస్తున్నాను, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నన్ను మంచిగా సృష్టించావు కాబట్టి నీకు దాన్ని బట్టి కృతజ్ఞతలు. కాబట్టి మొదటిగా నువ్వు దేవుని గుమ్మములలో కృతజ్ఞత అర్పణతో ప్రవేశించినప్పుడు మొదటిగా దేని గురించి కృతజ్ఞత చెల్లించాలంట? ఎందుకు ప్రభువా నన్ను మనిషిగా పుట్టించావు? ఎందుకు ప్రభువా నన్ను స్త్రీగా పుట్టించావు? ఎందుకు ప్రభువా నన్ను పురుషునిగా పుట్టించావు? ఇది కాదు నువ్వు మాట్లాడాల్సింది. నాకంటే ఆ జంతువు కంటే బాగుంది కదా అని దేవుడు సృష్టించినటువంటి విధానానికి వ్యతిరేకంగా మాట్లాడి నాశనము కొని తెచ్చుకునే విధానంలో కాదు మాట్లాడాల్సింది. కాబట్టి దేవుడు ఒక మనిషిగా మనల్ని పుట్టించడమే దేవునికి మనము చాలా కృతజ్ఞతలు ఏం చేయాలంట మనం చెల్లించాలి. హల్లెలూయా. ఆ తర్వాత రెండోదిగా దేని కృతజ్ఞత చెల్లించండి, 138:2 తీసుకుందాం. 138 దేని బట్టి కృతజ్ఞత చెల్లిస్తాడంట?
కృపా సత్యములను బట్టి నీ నామమునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఏంటిది ఆ నామము అంటే యేసుక్రీస్తు అనేటువంటి నామమునకి ఈ యొక్క దావీదు అంటాడు నేను కృతజ్ఞతలు చెల్లిస్తానంటారు ఆత్మకారు. ఎందుకంటే ఆకాశము క్రింద భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ కలగదు, కానీ యేసుక్రీస్తు నామమందు మాత్రమే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఏ నామములో ప్రార్థన చేసినా నువ్వు పాపాల నుండి రక్షించబడలేవు, కానీ యేసుక్రీస్తు నామమును బట్టి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించే వారందరూ కూడా రక్షించబడుదురు. హల్లెలూయా. ఏ నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసినా కృపని నువ్వు పొందుకోలేవు, కానీ ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించే వారికి మాత్రమే దేవుని ద్వారా కృప అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఏ నామాన్ని బట్టి ప్రార్థన చేసినా ఈ లోకంలో చాలా నామాలు ఉన్నాయి, కోట్ల కొలదిగా నామాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క దావీదు అంటున్నాడు దావీదు జీవిస్తున్నటువంటి కాలంలో కూడా కోట్లాది దేవతలు కోట్లాది నామాలు ఉన్నాయి, కానీ దావీదు అంటున్నాడు వా నామాలన్నిటికి ఏమీ చేయనటువంటి ఆ నామాన్ని కృతజ్ఞతలు చెల్లించట్లేదు, కానీ ఇదిగో నేను నీ నామమునకు ఏం చేస్తున్నాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రక్షణ కలిగించేటువంటి నామము, పాపములకు క్షమాపణ అనుగ్రహించేటువంటి నామము, విడిపించేటువంటి నామము, అంతగా స్వస్థపరిచేటువంటి నామము, ఆ నామములో ప్రార్థిస్తేనే మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు అనుభవించగలుగుతాము. ఆ నామాన్ని బట్టి మాత్రమే అగ్ని గుండం నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి రెండవదిగా మనం యేసుక్రీస్తుని బట్టి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా దేవుడికి ఏం చెల్లించాలంట కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. ఆ తర్వాత మూడవదిగా చూద్దాం రోమ పత్రిక 7:21. కాబట్టి నేను చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను, గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసు నందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో నిన్న పాప నియమమునకు చేయలేకపోతున్నాను. నేను ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను, ఎందుకంటే నా లోపల ఏముందంటే పాప నియమము నా శరీరంలో మరణ నియమము ఏలుబడి చేస్తుంది. నేను అనుకున్నది చేయకుండా అనుకున్నటువంటి వేరొకటి నేను చేస్తున్నాను. ఎందుని బట్టి అంటే నా లోపల ఏముందంట పాప నియమము నా శరీరంలో మరణ నియమము ఏలుబడి చేస్తుంది అంటాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇంటి మరణ నియమము నుండి నన్ను విడిపించగలవాడు ఎవరు అని చెప్పి మళ్ళీ వెంటనే అంటున్నాడు. ఏంటంటే యేసు క్రీస్తుని బట్టి తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నానంటే ఈ మరణ నియమము నుండి నన్ను ధర్మశాస్త్రము కూడా విడిపించలేదు. ఈ ధర్మశాస్త్రం నాకు ఏం చెప్పిందంటే పాపము ఏంటిదో చెప్పింది, కానీ పాపము నుండి సంపూర్ణమైనటువంటి విడుదల సంపూర్ణమైనటువంటి స్థితి కలగ చేయలేకపోయింది ధర్మశాస్త్రం. అందుకే ఈ యొక్క పౌలు గ్రహించినటువంటి వాడే పౌలు తన జీవితంలో అంటున్నాడు ఈ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది యేసుక్రీస్తు ప్రభు ఆయన జరిగించాడు. కాబట్టి నేను తండ్రి అయిన దేవునికి మరణ నియమము నుండి నన్ను విడిపించినటువంటి యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు చెల్లిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మూడవదిగా దేనికి కృతజ్ఞతలు చెల్లించాలంటే మనల్ని దేవాది దేవుడు ఈ గొర్రెల రక్తము ద్వారా కాక ఆ తర్వాత తీర్థయాత్రలు ఈ నదుల స్నానం వీటి దేని ద్వారా కూడా మనలో ఏలుబడి చేస్తున్న మరణ నియమము నుండి ఎవరు కూడా ఎంత మాత్రం కూడా తప్పించబడలేరు, ఏ క్రియని బట్టి కూడా విడిపించబడలేరు. అయితే అలాంటి సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ అందు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన కారణాన్ని బట్టి జన్మ పాపము ఆ తర్వాత కర్మ పాపం అనేటువంటి నియమాన్ని మోసుకొని వెళ్తున్నటువంటి ప్రజలకి యేసయ్య ఏం చేశాడంటే ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయిందో యేసయ్య అది నీ కొరకు నా కొరకు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ధర్మశాస్త్రంలో కేవలం గొర్రెల రక్తము కోడెల రక్తం చిందించే వాళ్ళు, కానీ ఆ రక్తము ద్వారా ఆ రక్తాన్ని అర్పిస్తున్నటువంటి ఆ ప్రాయశ్చిత్తము చేస్తున్నటువంటి ఆ యాజకుడికి సహితము సంపూర్ణమైనటువంటి విడుదల కానీ సంపూర్ణ సిద్ధి కానీ కలుగ చేయనటువంటి బలులు ఆ యొక్క ప్రధాన యాజకుడు అర్పించేవాడంట. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ఆయన పాప శరీరాకారంతో పంపబడి మన పాప
ఆయన శరీరం మీద విధించబడుచ ద్వారా ఈ యొక్క మరణ నియమము నుండి నువ్వు నేను విడిపించబడ్డాము. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు విడిపిస్తారు అన్నప్పుడు పౌలుకి ఎవరు కనబడలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే విడిపించగలడు అని తెలిసిన తర్వాత ఆ యొక్క క్రియని తన జీవితంలో అనుభవించిన తర్వాత తను అంటున్నాడు, యేసు క్రీస్తుని బట్టి తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అంటే దేని కృతజ్ఞతలు చెల్లించాను, మూడవది అంటే ఏది చేయలేకపోయింది ఏది చేసింది. అంటే ఈ లోకంలో నువ్వు ఎవరిని ఏది ఆశ్రయించినా వాళ్ళు చేయలేనటువంటి కార్యం యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చేసినప్పుడు. అసాధ్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఎన్నో సాధ్యపరచబడి అంటే ఆ అధికారులు చేయలేనిది, ఆ మనుషులు చేయలేనిది, నీ పక్కనున్నటువంటి వాళ్ళు చేయలేనిది యేసు క్రీస్తు ప్రభు మాత్రమే చేసినప్పుడు నువ్వు నేను ఏం చేయాలి పౌలులాగా? యేసు క్రీస్తుని బట్టి తండ్రి అయిన దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నువ్వు చెల్లిస్తున్నావో లేదా, కానీ ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు ఏం చెల్లించాలి? తండ్రి అయిన దేవా, మా రక్షణార్థమై యేసు క్రీస్తు అనే రక్షకుడిని మా కొరకు ఈ లోకానికి నువ్వు పంపించినందుకు నీ కృతజ్ఞతలు. ఆ రక్షకుడిని బట్టే పాపం నుండి విడిపించబడ్డాం, ఆ రక్షకుడిని బట్టే శాపం నుండి మేము వెలుపలికి రాగలిగాం, ఆ రక్షకుడిని బట్టే ఈ యొక్క ఆత్మీయ దిగంబరత్వం నుంచి విడుదల పొందాం, ఆ రక్షకుడిని బట్టి ఏవేవి మన జీవితాల్లో అనుభవిస్తున్నామో వాటన్నిటిని బట్టి కూడా మనం ఏం చెల్లించాలంటే ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత నాలుగవదిగా కీర్తనలు 107:15 ఇక్కడ ఏం రాయబడింది అంటే 107 కీర్తనలో ఇక్కడ కొన్ని సందర్భాలు మెన్షన్ చేయబడి ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఏది విడిపించజాలలేకపోయిందైతే వాళ్ళు ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ ఆపత్కాల పరిస్థితుల్లో వాళ్ళు దేవుని సన్నిధిలో వారి కష్టకాల మందు వారి యెహోవాకి మొరపెట్టగా ఆయన వారికి కలిగిన ఆపదలన్నింటిలో నుంచి వారిని విడిపించాడు. ఆ శ్రమకు తాళలేక వారి యెహోవాకి మొరపెట్టగా వారికి కలిగినటువంటి ఆ యొక్క బాధ నుంచి శ్రమల నుంచి ఆపదల నుంచి దేవాది దేవుడు వాళ్ళని విడిపించాడు. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే నరులకు ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలని బట్టి వారు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురు గాక. అంటే నాలుగవది దేనికి కృతజ్ఞతలు చెల్లించాలంటే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు, ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు, ఆ అనారోగ్యం నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు, ఆ కీడు నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు, ఈ విధంగా పరిస్థితుల నుంచి మనం విడిపించబడినప్పుడు, మనుషుల చేతిలో నుంచి మనం విడిపించబడినప్పుడు, సాతాను చేతిలో నుంచి విడిపించబడినప్పుడు మనం ఏం చేయాలంట, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి కూడా ఆయన కృపను బట్టి, అది తప్పించిన ఆయన కృప కాబట్టి, ఆయన కృపను బట్టి నన్ను ఆయనకి ఏం చెల్లించదు గాక, కృతజ్ఞత స్తుతులు చెల్లించుదురు గాక. ఆ తర్వాత 136 కీర్తనలు చూస్తే అంతా కృతజ్ఞతలే. అందుకే రోజు లేచినప్పుడు 136 కూడా చదువుతూ అక్కడ మీ జీవితంలో చేసిన కార్యాలు కూడా మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా దయాళుడు, ఆయనకి ఏం చెల్లించాలంట, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉన్నది. అక్కడ ఒక లిస్ట్ ఇవ్వబడింది, ఆ లిస్ట్ అంతట్లో కూడా దేనికి కృతజ్ఞతలు అంటే దేవుడు విమోచించాడు. ఏ విధంగా వాళ్ళని విమోచించారు, యెహోవా విమోచించిన వారు ఈ మాట పలుకుదురు గాక. హల్లెలూయా. ఏ మాట? ఆనాడు ఇశ్రాయేలుకే కాదు, కానీ ఈ రోజు కూడా నీ కృప మాయలో నిరంతరము ఉండదు గాక. వారి పట్ల దయాళుడవై వారిని విడిపించి వారిని విమోచించినటువంటి నీ కృప మాయలో కూడా నిరంతరం ఉండదు గాక. ప్రభువా, నీ చేత విమోచించబడినటువంటి మేము కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం. ప్రతి విషయంలో కూడా యేసు రక్తము చేత విమోచించబడిన ప్రతి నోట కూడా ఏముండాలి అంటే కృతజ్ఞతలు వాళ్ళు చెల్లించుదురు గాక. హల్లెలూయా. ఆ మాట పలుకుదురు గాక. ఏ మాట? నువ్వు దయాళుడు, నీ కృప నిరంతరం ఉండు అనేటువంటి మాట విమోచించబడినటువంటి మనం ప్రతిరోజు కూడా కృతజ్ఞత హృదయంతో మనం పలికినప్పుడు ఆ కృప ద్వారా నేనున్న పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఏమవుతాయంట, మార్చబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అర్థమైన కృతజ్ఞతలతో ఆయన గుమ్మంలో ప్రవేశించాలి. ఏ విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించాలనేది అది కొన్ని దేవుడు ఇచ్చినటువంటి విధానంలో కొన్ని చెప్పాను కాబట్టి వాటి విషయంలో మీరు ఎలాబరేట్ చేసుకొని చెప్పాలి. ఆ తర్వాత కీర్తనల గ్రంథము 79:13 చూసుకున్నాం. కీర్తనలు 79:13, యేసు క్రీస్తు ప్రభువు ఆయన మన కాపరి అయితే, మనమైన గొర్రెలమైతే, దేవుని యొక్క దేవుడు మనల్ని పాలిస్తున్నాడు, దేవుడు మనల్ని మేపుతున్నాడు కదా. మనల్ని మేపుతున్నాడు అంటే ఇది ప్రతిరోజు వాక్యం అనే ఆహారం పెట్టి ఆ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడు అంటే గొర్రెలకి
पच्चिकोबे आये एम चेस्ट वाक्य आहार बल पा गोर्रेल की कृपनी तरह आ गोर्रेल सिंह का एलपंट का तोड़े का सर इला क्रूरम जंतु आयुक्त गोर्रे चंपा वच्चू गोर्रेल कापरे तन दर दुड कड़ चेत आयुक्त क्रूर जंतु चंपे अतने आ गोर्रे का इक दावी अट्ना కాపరివి మేము మీకు గొర్రెలం కాబట్టి ఈ గొర్రెలమైనటువంటి వారు ఏం చేస్తున్నారంట సదాకాలము కాపరికి ఏం చెల్లించాలంట కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి హల్లెలూయా దావీదు యొక్క రిలేషన్ తెలుసుకున్నటువంటి దావీదు అంటున్నాడు ప్రభువా నా నిర్ణయం ఏంటి నీ పట్ల అంటే నీ గొర్రెలైనటువంటి నేను నా మంద కాపరికి సమస్తము చేయగలిగినటువంటి వారికి నేను ఏం చెల్లిస్తాను సదాకాలం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కానీ నేను బ్రతికున్నంత వరకు దేవునికి ఏం చెల్లిస్తాను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాను హల్లెలూయా ఆ తర్వాత గీతలు 119:62 చూసుకున్నా నేను సదాకాలం నీ కృతజ్ఞత చెల్లిస్తాను అంటున్నాడు ఆ తర్వాత దేనికి దావీదు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అని మన లేఖనంలో చూసుకుంటే నీ యొక్క న్యాయ విధులను బట్టి నేను ఏం చేస్తాను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను ఆ కృతజ్ఞతలు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ నేను ఎవరైనా లేస్తా అర్ధరాత్రి అది కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడానికి అది కూడా ఆయన న్యాయ విధులను బట్టంట దేవుడు చేసిన మేలును బట్టి కూడా కాదు దేవుడు ఎంత న్యాయవంతుడు ఆయన న్యాయ విధులు ఎంత గొప్పవో దాని గురించి దావీదు అంటున్నాడు నేను నీ కృతజ్ఞతలు చెల్లిస్తాను ప్రభువా ఆ తర్వాత ఎప్పుడు చెల్లిస్తానంటే అర్ధరాత్రి వేళ నేను మేలుకొనువాడు ఈ రోజు ఆలోచించండి పగలు లేచే మనం ప్రార్థన చేయం ఇంకా అర్ధరాత్రి లేచి దేవుని న్యాయ విధులు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నువ్వు న్యాయవంతుడు నువ్వు మంచివాడు అని చెప్పే స్థితి ఉందా ఎవరికైనా లేకపోతే ఈరోజు దావీదులాగా ప్రభువా కృతజ్ఞతలు చెల్లించుటకు అర్ధరాత్రి సైతం మేల్కొనే కృప నాకు ఇవ్వమని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తారు హల్లెలూయా ఆ తర్వాత ఎఫెసి పత్రిక 1:16 చూసుకుందాం ఇక్కడ పౌలు ఈ ఎఫెసి పట్టణస్తులతో చెప్తున్నటువంటి ఆ ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఆ సంఘముతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ విషయమై మానక కింద అండర్లైన్ చేసుకో మీ విషయమై మానక నేను దేవునికి ఏం చెల్లిస్తున్నాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయితే ఈ ప్రజలు చేసింది ఏంటిది అంటే వాళ్ళు యేసుక్రీస్తునందలి వాళ్ళకి కలిగిన విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులు అందరి పట్ల అంటే దేవుని బిడ్డల పట్ల వారు చూపుతున్నటువంటి ఆ యొక్క ప్రేమ అక్కడ విశ్వాసం అని ఉంటుంది కానీ కింద ఫుట్నోట్లో ప్రేమ అన్నది ఆ పరిశుద్ధులందరికీ కూడా వారు కనపరుస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ఈ యొక్క పౌలు అంటాడు నేను మానక మిమ్మల్ని బట్టి నేను ఏం చెల్లిస్తున్నాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ రోజు మనం ఏం చేయాలంటే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడికి దేవుణ్ణి బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తే అయిపోతుంది మనుషుల గురించి ఎప్పుడు సడుగుతూ కొడుగుతూ వాళ్ళ గురించి ఏడుస్తూ వాళ్ళ మీద శాపనార్థాలు పలుకుతూ వాళ్ళ గురించి వ్యతిరేకంగానే మాట్లాడుతూనే ఉండాలనుకుంటాను చాలా సార్లు కానీ బైబిల్ ఏమంటుందంటే పౌలు ఏమంటున్నాడంటే నేను మీ జీవితంలో యేసుక్రీస్తునందరి మీకున్న విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులందరి విషయంలో మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమను బట్టి నేను ఏం చేస్తున్నాను ఒకరోజుతో కాదు మానక నేను మీ గురించి ఏం చెల్లిస్తున్నాను దేవుడికి కృతజ్ఞతలు ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి నీ జీవితంలో ఏవేవి అయితే దేవుడు నువ్వు ఎవరి జీవితంలో ఏ కార్యాలు అయితే చూస్తున్నావో వాళ్ళ జీవితంలో దేవుని యొక్క ప్రేమను చూసినప్పుడు వారి విషయంలో దేవుని దగ్గర ఏం చెల్లించాలంట మానక కృతజ్ఞతలు చెల్లించాలి వారి జీవితంలో యేసుక్రీస్తుని అందరి విశ్వాసాన్ని వాళ్ళు కనపరుస్తున్నప్పుడు వాళ్ళు కనపరుస్తున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ వాళ్ళే విశ్వాసమే నాకు గొప్ప విశ్వాసం కాదు వాళ్ళ జీవితంలో వాళ్ళ విశ్వాసాన్ని కనపరుస్తున్నప్పుడు దేవునికి ఏం చెల్లించాలి ప్రభువా వారి జీవితాల్లో కనపరచబడుతున్న నీ అందరి విశ్వాసాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అంటే ఏమంటున్నాడు పౌలు అంటే వాడు విపత్కర పరిస్థితుల్లో ఉన్నా సరే బాధలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు యేసుక్రీస్తునందరి విశ్వాసాన్ని ఏం చేయాలంట విడిచిపెట్టలేదు కాబట్టి పౌలు అంటున్నాడు నేను మీ విషయంలో యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు చెల్లిస్తాను మానక ఎందుకంటే మీరు అన్ని పరిస్థితుల్లో కూడా ఏం చేశారు యేసయ్య ఏడలో మీరు విశ్వాసాన్ని కనపరుస్తున్నారు కాబట్టి మీరు కనపరుస్తున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి అంటే ఏంటిది పౌలు వాళ్ళందరి పట్ల కూడా ఒక తండ్రి మనస్సు కలిగిన వాడు కాబట్టి వాళ్ళు వారి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని విడిచిపెట్టకుండా యేసుక్రీస్తుని హత్తుకొని యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాళ్ళ పరిస్థితుల్లో నిలకడగా
నిలబడిన వారి విశ్వాసాన్ని చూసినప్పుడు పౌలు అంటున్నాడు, నేను మీ లోపల చూసినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి మానక దేవుడికి ఏం చెల్లిస్తున్నాను, చెల్లిస్తున్నాను. ఒకవేళ మీరు దేవుని విడిచిపెడతారేమో, దేవుడి నుంచి తొలగిపోతారేమో, ఒకవేళ విశ్వాస భ్రష్టులైపోతారేమో, వీళ్ళ విశ్వాసం కూడా బద్దలైపోతుందేమో అనుకున్నటువంటి వేళ మీరు అవేమి చేయకుండా మీరు విశ్వాసంలో దేవుని దగ్గర ఎట్లా ఉన్నారు, నిలకడగా ఉన్నారు మీ పరిస్థితులు. కాబట్టి అది చూసినటువంటి తండ్రి మనస్సు కలిగినటువంటి పౌలు అంటున్నాడు, నేను మీ గురించి దేవునికి ఎట్లా చెల్లిస్తాను, మానక ప్రభువా. అలాంటి విశ్వాసం వాళ్ళు పెట్టిన నీ కృపను బట్టి నీకు స్తోత్రము. ఆ విశ్వాసాన్ని వాళ్ళు కనపరచగలుగుతున్నారని చెప్పి వారిని బట్టి దేవుడికి ఏం చెల్లించారంట, మానక చెల్లించారు. ఈరోజు ఎప్పుడు కూడా ఒక విశ్వాస జీవితంలో కానీ, లేదంటే ఒకవేళ అన్యులైనా సరే ఏసే గురించి ప్రకటించబడిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఏసే ఎలా కనపరుస్తున్నటువంటి విశ్వాసాన్ని నువ్వు నేను చూసినప్పుడు మనం ఏం చెల్లించాలంటే, వాళ్ళ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, కానీ పౌరు లాగా మంచి మనస్సుతో విశాలమైన హృదయంతో ప్రభువా వారిని బట్టి నీకు స్తోత్రం, వారి జీవితంలో ఎలా కనపరచబడుతున్న విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువాని. వారి విషయంలో కూడా దేవునికి మానక ఏం చెల్లించాలంట, కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. సాతాను సింహంలాగా గర్జిస్తున్న వేళ వారి యొక్క విశ్వాసాన్ని మింగివేయాలని అది గర్జిస్తున్నప్పుడు వాళ్ళ గర్జనకి లోబడి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసాన్ని కనపరిచినందుకే మనం ఏం చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అంత రెండోదిగా పౌలు అంటాడు, మీరు పరిశుద్ధులందరి పట్ల కూడా మీరు కనపరుస్తున్న ప్రేమ. వారి దగ్గర ఉన్నా లేకపోయినా, వారికి కష్టమైనా వారికి బాధ అయినా సరే, దేవుని బిడ్డల ఎడల వారు కనపరుస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి, అంటే ఏ పరిస్థితి అయినా కూడా చేదుగా మారిపోకుండా, వాటిని బట్టి కఠినంగా మారిపోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళన్ని పరిస్థితుల్లో కూడా పరిశుద్ధులందరి ఎడల వాళ్ళు ఏం చూపిస్తున్నారు, ప్రేమని కనపరుస్తున్నారు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధుల పట్ల కనబడబడుతున్నటువంటి ప్రేమను బట్టి, యేసుక్రీస్తునందరి విశ్వాసాన్ని బట్టి నేను అది చూసినప్పుడు నేను దేవునికి మీ విషయంలో మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్లాట్ నంబర్ 8 27-64/9 ఆదర్శ్ నగర్, నేరెడ్మెడ్, సికింద్రాబాద్, 5,56. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.